జై తెలంగాణ. ఈరోజు శివరాత్రి అయినప్పటికీ ఇంతమంది ఒక పట్టుదలతో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని, హక్కులు సాధించుకోవాలని, కవితమ్మ గారి నాయకత్వాన్ని పనిచేయాలని వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నింటికి మూలం కూడా కొద్ది కాలం క్రితమే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన అనుచరగణం. ఎందుకని మహిళల మీద ఇంత కోపం? ఇంటికి పోతాడు, మహిళ పెట్టిన భూవేది తింటాడు, మరి బయటకు వచ్చి మహిళల కోసం ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను అనేది ఒక్కసారి ఆయన భార్యను కోరుతున్నా, అమ్మ నీకు దండం పెడతా, ఇంటికి వచ్చినాక భూ పెట్టుకు, వండుకోమను ఒకసారి, ఎంత వండుకుంటాడో చూద్దాం ఆయన్ని. అన్ని బుడ్డరకాని మాటలు తప్ప ఏది ముఖ్యమంత్రి మాటలు లేవు ఆయన మాటలు. ఆయనకు మహిళ అంటే ఒక్కలే కనపడుతున్నారు, సోనియా గాంధీ. ఆమె దగ్గరికి పోవాలి, చుట్టూ తిరగాల, దండం పెట్టాలి, మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి, హైదరాబాద్ రావాలి, 2 రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ పోవాలి, చుట్టూ తిరగాల, దండం పెట్టాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఆయనకు భయం వల్ల ఒక్కటే ఏంటంటే ఎవరితో మాట్లాడు, ఏ మంత్రితో మాట్లాడినా ఎవడేం తిరగబడతాడో అనే భయం ఉంది. జనంలోకి పోతాడు, కనపడ్డం వల్ల తిడతాడు. మొన్న ఒక ఆయన తిడతాడు, ఆశ్చర్యమైన పండ పెట్టి తొక్కుతాడట. ఆయన నేనున్నంతే 3 ఫీట్లు ఉంటాడు, ఎంతమందిని తొక్కుతాడు ఆయన? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది, పండబెట్టి తొక్కుతా అంటాడు. ఈ మధ్యకాలంలో ఇంకేదో అన్నాడు ఆయన, మానవ బాంబట. మానవ బాంబు ఎవరు? ఆ పక్కన బట్టి విక్రమార్కున్నాడు, ఇటు పక్కన కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, మరి వాళ్ళు ఎప్పుడు కొంప ముంచుతారో. మానవ బాంబు అయి వాళ్ళ మీద వాడు వాడు చేస్తాడు, నువ్వు చస్తావు, పీడబోద్ది. అసలు ఈ రాష్ట్రానికి పోయిన దరిద్రం కూడా పోతుంది అని చేసాను నేను. అనేది నేను అనేది ఏంటంటే మహిళల కోసం, సగభాగమైన మహిళల కోసం, నీ అమ్మ మహిళ, నీ బిడ్డ మహిళ, నీ భార్య మహిళ, ఈ మహిళల కోసం చేయాల్సిన కృషిని కూడా నువ్వు చేయకుండా ఉన్నదాన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేసి ఈ జీవో నెంబర్ 3 తెచ్చేసి మహిళలకు రిజర్వేషన్ లేకుండా ఎందుకో మొదటి నుంచి కూడా అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మహిళలు అనగానే ఎక్కడో వ్యతిరేకత. మరి ఇంట్లో వీళ్ళు వండుకుంటా వండి పెట్టుకుంటే ఉండాలి తప్ప వీళ్ళు నాయకత్వం ఎదగకూడదు అనుకునే కాంగ్రెస్ పార్టీ. మరి ఇందిరాగాంధీ మహిళ కాదా? ఇందిరాగాంధీ ప్రపంచాన్ని వణికించిన ఒక మహిళ. మరి ఆ మహిళకి ఎట్ట వారసులుగా పుట్టేవయ్యా నువ్వు అంటే, నేను కాదు నేను కాదు, చంద్రబాబుకి వారసును తప్ప నేను ఇందిరాగాంధీకి వారసునా అంటాడు. మళ్ళీ సాటుగా పోయి గుసగుస అంటాడు. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు మాటలతో పబ్బం కడుగుదాం అనుకుని ఎక్కడో 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం కాళేశ్వరం ఆపి రైతులకు అన్యాయం చేశావు. రైతు బంద్ అనేది 3 ఎకరాల తప్ప ఎవరికి ఇచ్చింది లేదు. రైతు బీమా కనపడడం లేదు. లాస్ట్కు ఏదో కరెంటు బిల్లు 200 రూపాయలు అని చెప్పిండు, అది కూడా రేషన్ కార్డు ఉంటేనట. మరి రేషన్ కార్డు లేకపోతే ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడట. మళ్ళా అంటే 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికి కూడా నీకు ఆ పథకం అమల్లోకి రావడం లేదు. మరి నువ్వు ఏం చేస్తున్నావు మహిళలకంటే ఫ్రీ బస్ ఇచ్చినా అంటాడు. ఫ్రీ బస్ ఇచ్చిందంటే ఎప్పుడు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు బస్ ఎక్కి మళ్ళీ తిరిగి రండి, నన్ను మాత్రం అనకండి, ఇంద్రపార్కు రాకండి, బస్ ఎక్కి బయటకు పోండి, ఇదేనా? అన్ని అబద్ధాలు ఏమో చెప్పినట్టు. ఇలాంటివన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న చేష్టలన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి లేవు. ఆయన అంటున్నాడు నేను జేబుల కత్తెర పెట్టుకొని పోతున్నానంటే ఎక్కడ జేబులు కట్ చేస్తావు? ఎడ జేబులు కట్ చేస్తావు? పిక్ ప్యాకెట్ మార్గం లేదు. నేను జేబుల కత్తెర పెట్టుకొని పోతా అంటాడు. నాకు అర్థం కాట్లేదు నువ్వు ఎట ముఖ్యమంత్రి అని. నేను చాలా సంవత్సరాల కానించి, నేను 6వ తరగతి కానీ రాజకీయాల్లో ఉన్నా, చాలా మంది ముఖ్యమంత్రులు చూసిన, ఈ జేబుల కత్తెర పెట్టుకొని చూసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడండి నేను తప్ప. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి? ఈయన ఎట్ట గెలిచాడు? ఈయన ఎట్ట ఎన్నుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 4 పార్టీలు ఉన్నాయి. ఒకటేమో అసలు కాంగ్రెసు, రెండోదేమో రేవంత్ రెడ్డి దొంగ కాంగ్రెసు, మూడోదేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ కాంగ్రెసు, డాల్గేదో తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు కాంగ్రెసు. ఈ 4 కాంగ్రెస్ల కలయికతో ఈ రాష్ట్రాన్ని కంపు కంపు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని మహిళల మీద ప్రేమతో ఆ జీవో నెంబర్ 3ని రద్దు చేయని బేం పెద్ద ఎత్తున బీసీలు అంతా కలిసి ఆందోళన చేసి పూలే విగ్రహం పెట్టమంటే దాని గురించి మాట్లాడు. లాస్ట్కి ఒకటి ఏదో జనగణన చేయమంటే ఒక బిల్లు, బిల్లు కాదు ఉట్టిగా తీర్మానం పాస్ చేశాడు. తీర్మానం పాస్ చేసి వచ్చే 5 ఏళ్లలో చూసుకుంటా అంటాడు. అసలు 5 ఏళ్ళ దాకా నువ్వు ఉంటే కదా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయినాక నిన్ను ఉంచుతారో లేరో కాంగ్రెస్ వాళ్ళు నాకు అనుమానమే. క్లియర్గా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, అయ్యా నిన్ను మేమేమనం కానీ మీ వాళ్ళని జాగ్రత్త అని. మరి మానవ బాంబులు వాళ్ళ మీద పడతాయేమో నాకు తెలియదు, కానీ ఏది ఏమైనా మహిళల కోసం స్పష్టంగా జీవో నెంబర్ 3 రద్దు చేయాలని, దీనికోసం జరిగే ప్రతి పోరాటానికి బీసీ యునైటెడ్ పూలే ఫ్రంట్ మద్దతు ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టీజీటీ అభ్యర్థి